नमस्ते वेलकम टू वाई टीवी न्यूज़ बुलेटिन की स्वागतम इका डिटेल्स चूस्ते पाकिस्तान लो जरिगिन टेरर अटैक लो इधर आर्मी आफीसर्लु सहा एडुगुरु मृति चेंदारु शनिवार आफ्घानिस्तान बॉर्डर लोनी नार्थ वजीरिस्तान दग्गर मीर आली सेक्यूरिटी चेक पोस्ट पै आरुगुरु टेररिस्टुलु आत्महुति दाडुलु चेसेंदुकु वच्चारनी मिलिटरी अधिकारुलु तेलिपारु टेररिस्टुल चोरबाटुनु सेक्यूरिटी सिब्बंदि अड्डुकोवडंतो पेलुडु पदार्थालु उन्न ओ वेहिकल तो चेक पोस्ट ढीकोट्टारन्नारु आ तर्वात टेररिस्टुलु आत्महुति दाडुलु चेसेंदुकु प्रयत्निंचारनि तेलिपारु वेंटने गमनिंचिन భద్రతా దళాలు కాల్పులు జరిపి ఆరుగురు టెర్రరిస్టులను మట్టు పెట్టారన్నారు కేంద్రంలోని దర్యాప్తు సంస్థలపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు తమ పాలనలో అవినీతి దర్యాప్తు చేయడంలో కేంద్ర సంస్థలకు స్వేచ్ఛనిచ్చామన్నారు తమ ప్రభుత్వం అవినీతిని సహించబోదని చెప్పారు అవినీతికి వ్యతిరేకంగా ఈడీ అవలంబిస్తున్న కఠిన వైఖరిని మోదీ మెచ్చుకున్నారు ఉదాహరణకు 2014 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద 1800 కేసులు నమోదు చేయబడ్డాయి ఏజెన్సీలు స్వతంత్రంగా ఉంటే వాటిని ఆపవలసిన అవసరం ఏమిటి అని మోదీ ప్రశ్నించారు గత 10 ఏళ్లలో 4700 కేసులు నమోదయ్యాయి 2014 వరకు కేవలం 5000 కోట్లు మాత్రమే జప్తు చేసిన ఈడి గత 10 ఏళ్లలో 100 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిందన్నారు మోదీ కాటన్ క్యాండిల తయారీ నిల్వ పంపిణీ అమ్మకంపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం శనివారం బ్యాన్ విధించింది ఏడాది పాటు అంటే మార్చి 15 2025 వరకు ఈ బ్యాన్ అమల్లో ఉంటుందని తెలిపింది ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పింది ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అండ్ హెల్త్ సెక్రటరీ అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు మా ప్రభుత్వాన్ని కూలగొడతామంటే ఊరుకుంటామా కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము గేట్లు ఓపెన్ చేశామని ఇక బిఆర్ఎస్ లో ఎవరు ఉండరని ఆ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీట్ ది మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ 100 రోజుల్లో ప్రజాపాలనను అందించామన్నారు మా ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కూడా పూర్తి కాకముందే బిఆర్ఎస్ బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవించకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ఆలోచనలతో బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందంతో పనిచేస్తున్నాయని ఆరోపించారు కేంద్ర ఎన్నికల సంఘం నిన్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ఈ నేపథ్యంలో ఏపీలోను ఎన్నికల కోడ్లో కట్టుదిట్టమైన అమలు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పందించారు కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ ప్రకటనలతో కూడిన హోర్డింగ్లు కటౌట్లు పోస్టర్లను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు ముఖేష్ కుమార్ మీనా ఇవాళ అదనపు సీఈఓలు జిల్లా ఎన్నికల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు మొక్కులు తీర్చుకునేందుకు కోటప్పకొండకు వెళ్తుండగా బస్సు బోల్తపడి 40 మంది గాయపడ్డారు బాపట్ల జిల్లాలోని జరిగింది ఈ ఘటన పోలీసుల కథనం ప్రకారం కోటప్పకొండపై పుట్టు వెంట్రుకల మొక్కు తీర్చుకునేందుకు బాపట్ల జిల్లా తాళ్ళూరు మండలం బొద్దికూరపాడు దర్శి మండలం కొర్లమడుగు గ్రామానికి చెందిన దాదాపు 60 మంది స్కూల్ బస్సులో కోటప్పకొండకు బయలుదేరాయి బస్సు జిల్లాలోని తిమ్మాయపాలెంలోని ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలోకి చేరుకున్న సమయంలో బస్సు కట్టర్ విరగపోవడంతో బోల్తా పడింది ప్రమాదంలో 40 మంది గాయపడ్డారు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే అద్దంకి ప్రభుత్వానికి తరలించారు తెలంగాణలో అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు పార్టీలు మారారు తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దానం నాగేందర్ విషయానికి వస్తే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు 2018లో బీఆర్ఎస్ లో చేరారు నిన్నటి వరకు కూడా ఆయన బీఆర్ఎస్ నుండి వీడే ప్రసక్తి లేదని చెప్పారు ఈ రోజు కారు దిగేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇండియా షూటర్ ఆసియా గేమ్స్ మెడలిస్ట్ ఆశీ చౌక్స్కే పోలిష్ గ్రాండ్ ప్రీ టోర్నీలో సిల్వర్లో మెరిసింది పోలాండ్లోని వ్రోక్లాలో జరిగిన విమెన్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో ఫైనల్లో ఆశీ 464.7 స్కోరుతో 2 స్థానం సాధించింది మరో ఇండియన్ స్విఫ్ట్ కౌర్ 4 ప్లేస్లో నిలిచి కొద్దిలో బ్రాంచ్ కోల్పోయింది ఆంశు మాత్గిల్ 7 ప్లేస్తో సరిపెట్టింది ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైఐ టీవీ